అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా నిన్న మొన్నటి దాకా ఒక పత్రికలో రాశారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిబంధనలకు వ్యతిరేకంగాని సీవీసీ నిబంధనలకు వ్యతిరేకంగా అని చెప్పేసి ఎవరికో కట్టపెట్టడం కోసం ఈ రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి రకరకాలుగా మళ్ళీ అనుమానాలు రేకెత్తించే విధంగా కొన్ని పత్రికలు ప్రయత్నం చేసినాయి. నేను అడుగుతా ఉన్నాను ఈ పత్రికల్ని, అయ్యా రోజు స్విస్ ఛాలెంజ్ మెథడ్ ప్రభుత్వము సుప్రీంకోర్టు అన్ని కోర్టులు కూడా దాన్ని వ్యతిరేకించినాయి, అవి మంచిది కాదు, సీవీసీఏ కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి ఉన్నా కూడా ఆ రోజు మరి ఎందుకు ఆ రోజు ప్రభుత్వాన్ని మరి ఆపలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను రివర్స్ టెండరింగ్ మూలంగా ఎటువంటి లాభం లేదని చెప్పి చెప్పారు. ఈరోజు నేను చూశాం ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో కాంట్రాక్టర్లు దోచుకున్నారో, ఆ దోపిడీలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు వారి టీం అంతా కూడా భాగస్వాములో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అదేవిధంగా ఈ ఎల్లో మీడియాకి కానివ్వండి, అనుమానాలు రేకెత్తిస్తంలోనే దాంట్లో పనిచేస్తాం, అనుమానాలు రేకెత్తించే దాంట్లోనే పనిగా పెట్టుకుని మరి రాతలు రాస్తున్న విషయం మనం చూసాం. కానీ ఈరోజు వాళ్ళు రాసిన రాతలన్నీ కూడా తప్పు అన్న విధంగా కేవలం 290 కోట్ల రూపాయల టెండర్లో 53 కోట్ల రూపాయలు తగ్గించగలిగామంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికలకి కరెక్ట్గా 2 నెలల ముందు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోయినా బడ్జెట్ కేటాయింపులు లేకపోయినా ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ కానీ టెక్నికల్ శాంక్షన్స్ లేకపోయినా ఆ రోజు ఎన్నికల ఖర్చుల అవసరాల కోసం 45 వేల నుంచి 50 వేల కోట్ల రూపాయల వరకు టెండర్స్ ఎన్నికలకి కేవలం 4 నెలల ముందు ఆయన అగ్రిమెంట్లు చేసుకున్నాడంటే దాంట్లో ఎంత ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందో, 290 కోట్లకి 53 అంటే దాదాపు 20%, అంటే 45 వేల కోట్లలో 20% అంటే దాదాపు 9 వేల కోట్ల రూపాయలు దీంట్లో ఎటువంటి అనుమానం లేకోకుండా దోపిడీ నిస్సిగ్గుగా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను నేను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.